డాక్టర్ గారు కృష్ణ గారు ఇలా అడుగుతున్నారు. మా పాపకి శ్వాస తీసుకోవడంలో సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాము. అయితే డాక్టర్ పాపకి లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేయించమని అన్నారు. పాపకి ఈ టెస్ట్ చేయించడం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? అసలు లంగ్ ఫంక్షన్ టెస్ట్ పరీక్ష ఎలా చేస్తారు? దయచేసి తెలియచేయండి అని అడుగుతున్నారు. కృష్ణ గారు, మీ పాపకి శ్వాసకోశ సంబంధ లక్షణాలు గమనించి మీరు హాస్పిటల్కి వెళ్ళానన్నారు. అయితే యూజువల్గా లంగ్ ఫంక్షన్ టెస్ట్, పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అన్నది మనం ఆస్థమా ఉందా లేదా తెలియడానికి, ఆస్థమా ఎంత సివియర్గా ఉందో తెలుసుకోవడానికి, ఆస్థమాకి ఎలాంటి మందులు పనిచేస్తున్నాయి, అసలు పనిచేస్తున్నా లేదా తెలుసుకోవడానికి ఈ లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటే పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటాము. దాన్ని యూజువల్గా మనం 6 సంవత్సరాల పైన పిల్లలకే వాళ్ళు చేయగలుగుతారు. ఎందుకంటే దాంట్లో ఏం చేయాలంటే వాళ్ళు పిల్లలు బాగా డీప్గా శ్వాస తీసుకొని ఫోర్స్ఫుల్గా ఆ శ్వాసను వదిలిపెట్టాల్సి ఉంటుంది. చిన్నపిల్లల్లో 6 సంవత్సరాలలోపు పిల్లల్లో అది చేయలేరు కాబట్టి యూజువల్గా మనం 6 ఇయర్స్ తర్వాతనే పల్మరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం. కానీ కొందరు పిల్లలు ఎర్లీగా కూడా చేసే అవకాశం ఉంది. దానివల్ల ఎట్లాంటి ప్రమాదం లేదు. మనం కేవలం ఆ లంగ్ ఫంక్షన్ టెస్ట్ అనేది రేడియేషన్ కూడా గురి చేయదు మనల్ని. ఓన్లీ మనం శ్వాస తీసుకొని గట్టిగా బ్లో చేయడం ద్వారా ఆ కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే మన లంగ్ ఎలా పనిచేస్తుంది, లంగ్ ఫంక్షన్ ఎలా ఉందన్నది రీడింగ్ ఇస్తుంది. ఆ రీడింగ్ని మనము మెడిసిన్ ఇచ్చాక చూస్తాము, మెడిసిన్ ఇవ్వకముందు కూడా చూస్తాము. ఈ రెండింటిలో అంతరాన్ని బట్టి మీ పాపకి శ్వాసకోశ ఇబ్బంది ఎంత తీవ్రంగా ఉంది, దానికి మందులు పనిచేస్తున్నా లేదో తెలుస్తుంది. మీ పాపకి మీరు సేఫ్గా లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేయించవచ్చు. దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. చాలా ఉపయోగకరమైన టెస్ట్ కూడా అంటే ఇది.